हाय अंडी नमस्ते नेनु नवीना तेलुगिंटि वंटलकु स्वागतं इवाल्टि वीडियो मनकि चाला स्पेशल अंडी राखी पौर्णमि चाला तोंदरलो राबोतुंदि काबट्टि मीकु एंत इष्टमैना मी ब्रदर्स कोसम ईजीगा टेस्टीगा उंडेटुवंटि बेसन लड्डु ई विधंगा तयारु चेसुकोनि अनेदि नेनु ई वीडियोलो मीतो षेर चेस्तानु अलागे హోమ్ మేడ్ గా ఈ విధంగా రాగీస్ ని తయారు చేయాలనేది కూడా నేను ఆల్రెడీ వీడియో చేశాను మీకు కావాలంటే వాటి యొక్క లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి ఇయర్ వచ్చేసి చాలా మందికి రాఖీ పౌర్ణమి అనేది చాలా స్పెషల్ అండి ఎవ్రీ ఇయర్ వాళ్ళ బ్రదర్స్ కి ఎవరైతే రాఖీ కట్టలేనటువంటి సిస్టర్స్ ఉన్నారో వాళ్ళంతా లాక్డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి చక్కగా సెలబ్రేట్ చేసుకోండి అలాగే సింపుల్ రెసిపీస్ తో హోమ్ మేడ్ గా తయారు చేసుకునేటువంటి రాఖీస్ తో చక్కగా మీరు హ్యాపీగా బయటకు వెళ్లకుండానే సేఫ్ గా రాఖీ పౌర్ణమి సెలబ్రేట్ చేసుకోండి ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాము అంతకంటే ముందు ఇలాంటి రాఖీకి సంబంధించిన స్పెషల్ రెసిపీస్ ని నేను తొందరలో మరిన్ని పోస్ట్ చేయడం జరుగుతుంది అవన్నీ కూడా మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే బెల్ సింబల్ ఉంటుందండి దాన్ని అయితే యాక్టివేట్ చేసుకోండి దాన్ని యాక్టివేట్ చేసుకుంటేనే నేను అప్లోడ్ చేసే ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తాయి అలాగే వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీతో పాటు ఎవరికైనా మీ ఫ్రెండ్స్ గాని ఫ్యామిలీ మెంబర్స్ గాని ఉపయోగపడతాయి అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయడానికి ట్రై చేయండి మీ యొక్క వాల్యుబుల్ సజెషన్ కూడా నాకు కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి ఇప్పుడైతే లేట్ చేయకుండా మనము రాగి స్పెషల్ బేసన్ లడ్డు శనగపిండితో లడ్డూని ఈజీగా ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ముందుగా స్టవ్ పైన ఒక బాండి పెట్టి అందులో ఒక హాఫ్ కప్ నెయ్యి వేసుకోండి ఇలా నెయ్యి వేసి కొంచెం కరిగించుకున్న తర్వాత ఇందులో మనం శనగపిండి వేసి వేయించుకోవాలి ఇలా నెయ్యి అంతా కూడా కరిగిన తర్వాత ఇందులో ఒక రెండు కప్పుల శనగపిండి వేసుకోండి హాఫ్ కప్ నెయ్యికి రెండు కప్పుల శనగపిండి వేసుకోవాలి ఇలా వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని కంటిన్యూగా కదుపుకుంటేనే ఒక 20 నుంచి 25 నిమిషాల పాటు వేయించుకోవాలి శనగపిండిలో ఉండేటువంటి పచ్చివాసన అంతా కూడా పోయి ఒక మంచి సువాసన అనేది వస్తుందండి అప్పటి వరకు మనం కంటిన్యూగా వేయించుకోవాలి లేదంటే కనుక పచ్చివాసన వస్తుంది అంత బాగోదు టేస్ట్ అనేది ఈ విధంగా మనకి కంటిన్యూగా కదుపుకుంటూ ఉండాలి ఒక 20 నుంచి 30 నిమిషాల పాటు కదుపుకుంటే మనకి ఈ విధంగా లైట్గా కలర్ కూడా చేంజ్ అవుతుంది చూసారు కదా ఇలా కొద్దిగా కలర్ అనేది చేంజ్ అయ్యి దాని యొక్క అరోమా అనేది కూడా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీన్ని మనం వెంటనే వేరే ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇదే కడాయిలో ఉంచుకున్నట్లయితే ఆ కడాయికి ఉన్నటువంటి హీట్ వల్ల శనగపిండి మరింత కలర్ చేంజ్ అయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి మనం ఈ విధంగా వేరే ఒక బౌల్లోకి తీసుకుందాము దీన్ని ఒక 5 నుంచి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకుంటే కొంచెం చల్లారి కొద్దిగా గట్టిపడుతుందండి చూసారు కదా కొంచెం చల్లారుతుంది మనం ఉండలు చుట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ కప్పు వరకు పంచదార పొడి వేసుకోవాలి అలాగే ఒక 1/2 టీ స్పూన్ యాలకుల పొడి ఇక్కడ నేను ఒక 10 జీడిపప్పుల్ని మిక్సీ జార్లో ఈ విధంగా బ్లెండ్ చేసి వేస్తున్నానండి ఆ టేస్ట్ అనేది బాగుంటుందని చెప్పేసి మీకు ఒకవేళ వద్దు అనుకుంటే స్కిప్ చేయండి లేదంటే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా సరే బాగానే ఉంటుంది చూసారు కదా ఈ విధంగా మొత్తం అంతా కూడా పంచదార శనగపిండిలో కలిసేంతలా మనం బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుని మనకి కావాల్సిన సైజులో ఉండలా చుట్టుకోండి చుట్టుకునేటప్పుడు కొంచెం మెత్తగా ఉంటాయండి ఆల్రెడీ మనం నెయ్యిలో వేయించాం కదా అందుకని ఈ లడ్డూలు బాగా సాఫ్ట్గా ఉంటాయి చుట్టుకునేటప్పుడు కానీ కాసేపు ఉంటే మనకి చక్కగా గట్టిపడిపోతాయి ఈ విధంగా పైన ఒక జీడిపప్పును కూడా పెట్టుకుని మనకి కావాల్సిన సైజులో లడ్డూలన్నీ కూడా తయారు చేసి పక్కన పెట్టుకోండి ఈజీగా మనము బేసన్ లడ్డు చక్కగా సింపుల్గా చేసుకోవచ్చు మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి మీ యొక్క ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ కూడా షేర్ చేసి తెలుగింటి వంటల్ని సపోర్ట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం తెలుగింటి వంటల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ సింబల్ ఉంటుంది యాక్టివేట్ చేసుకోండి